నమస్తే అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు హెమ్లత వ్లాగ్స్. నేను ఈరోజు సేమియా ఉప్మా తయారు చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమియా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సేమియా, వేరుశనగ పప్పులు, అలాగే తిరగమాత కావాల్సిన మినప్పప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూను, ఆవాలు ఒక హాఫ్ స్పూను, కొంచెం అల్లం తురుగు, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి కట్ చేసుకున్న ముక్కలు పెట్టాను, అలాగే కొంచెం 4 రెబ్బలు కరివేపాకు, టమాటా స్లైస్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను, అలాగే వాలిదిలుగా కోసిన ఉల్లిపాయ ఒక చిన్న ముక్క అనమాట. ఇది ఒక కప్పు సేమియాకి సరిపోతుంది అనమాట. ఇలా మనం స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ముందుగా సేమియాని వేయించుకోవాలి. కొద్దిగా కప్పు వేసాను కదా, దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. అంటే కొంచెం అలా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకొని మనం ఇలా కొంచెం దోరగా వేయించుకుంటూ ఉండాలండి. ఇది దోరగా వేగిపోయిందండి, ఎర్రగా ఉంది చూడండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకొని వేరే బాండీ పెట్టుకోవాలి. ఉప్మాకి కొద్దిగా ఆయిల్ వేస్తాను, కొంచెం శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూన్, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసాను. కొద్దిగా వేరుశనగుళ్ళు, కొంచెం ఇది కాల్తూ ఉంది కదా, కాల్తూ ఉన్నప్పుడు నేను అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, టమాటా పీసెస్ కూడా వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తుంటే మెత్తబడుతుంది టమాటా ముక్కలు. అవి ఇలా టమాటా పీసెస్ అన్ని కూడా మెత్తగా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ని పోస్తున్నాం. ఇందాక మనం సేమియా ఒక కప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది 2 కప్పులు వేసుకోవాలి. బాగా మరగనివ్వాలి, సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. వాటర్ మరుగుతూ ఉన్నాయి, మరిగేటప్పుడు కొంచెం ఇది సేమియా వేసేసి కలిపేసుకుంటాం. కలిపేసి కొంచెం సేపు ఇది సిమ్లో పెట్టేసుకుని ఉడకనివ్వాలి. ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను, తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసి ఇది బాగా కుక్ అయ్యేలాగా చూసుకుంది. దగ్గరకు వచ్చేసి ఒక 1 మినిట్, ఇంకొక 1 మినిట్ అలా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది బాగా కుక్ అయిపోయింది, మనం స్టవ్ తీసేసుకోవచ్చు, ఆపేయద్దు. సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ సేమియా ఉప్మా చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది, మీ అందరూ కూడా ట్రై చేయండి. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీంట్లో మనం టమాటా చట్నీ పెట్టుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఒకసారి ఇలాగా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు, ఇట్లాగా చేసుకుని తినొచ్చు, ఇలా తింటాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.